మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీలోని కర్తవ్య పదలో ఈ కార్యక్రమం జరగనుంది ఇవాళ బీజేపీ ఎంపీలు తమ నేతగా మోడీని ఎన్నుకోనున్నారు మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరుగుతున్నాయి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అవుతున్న నేత మోడీనే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దక్షిణాసియా దేశాలకు చెందిన అగ్రనేతలు తరలిరానున్నారు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరయ్యే విషయం ఖరారైంది నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ భూటాన్ ప్రధాని షెరింగ్ టోప్గే మారిషస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్లను కూడా ఆహ్వానించారు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజ్జును ఆహ్వానించింది భారత్ ఒకవైపు మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతుండగా మరోవైపు కేబినెట్ కూర్పుపై చర్చలు కూడా జరుగుతున్నాయి ఈసారి మోడీ క్యాబినెట్లో ఎవరికి చోటు లభించరుంది మిత్రపక్షాల్లో ఎవరికెన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కేబినెట్ కూర్పు కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహం తదుపరి కార్యాచరణపై కమలనాథులు కసరత్తు కొనసాగిస్తున్నారు నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు ఆర్ఎస్ఎస్ కీలక నేతలు భేటీ అయి చర్చలు జరిపారు కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండే అవకాశం ఉంది హోంశాఖ రక్షణ విదేశాంగ ఆర్థిక రోడ్లు రైల్వే వంటి నాలుగు కీలక మంత్రిత్వ శాఖలని బీజేపీ తన వద్దనే ఉంచుకోనుంది వీటిని మిత్రపక్షాలకు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు అంగీకరించడం లేదు రవాణా వ్యవసాయం మౌలిక వసతులు సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరితో భేటీ ఉంటుంది మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి అన్న అంశాలను చర్చిస్తారు కేబినెట్ కూర్పుపై ఇవాళ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది